రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. సార్ మీరేమో అంటే బీజేపీ వాళ్ళు రప్పించుకున్నారు టీడీపీని కాళ్ళ దగ్గరకు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు మమ్మల్ని పిలిచారు పొత్తు కొరకు అని చెప్పేసి వీళ్ళు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఏ నరేషన్? వాళ్ళ పాలిటిక్స్ లో ఎలక్షన్ లో గెలవడం కోసం ఎవరికి ఇష్టం చేసుకోవచ్చు, ఎవరెవరు ఏమనుకోరు. ఇప్పుడు ఎలక్షన్ ముందు అమిత్ షా వచ్చి జగన్ తిట్టాడు, అవును గుర్తుందా? అక్కడికి వెళ్ళి జగన్ తిట్టాడు ఆయన, ఈ పరిపాలన బాగోలేదని. అలాలు ఒకటి ఎందుకు తిట్టారు ఆయన అడగడు. అయితే అదే టైంలో ఇప్పుడు జగన్ ఏమన్నాడు, అధికార పార్టీని ఇన్ని పార్టీలు కలిసి నా మీద వస్తున్నారు అన్నాడు. వీళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళలో పాయింట్ లేదని ఆయన అన్నాడు. అలా ఎందుకు అన్నావు అని అన్నగారు బీజేపీ, అది ఒక స్ట్రాటజీ. వాళ్ళతో వెళ్ళి 10 సీట్లు వచ్చినా రాకపోయినా నువ్వు నాకు 15 సీట్లు ఇస్తే చాలు అనే లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. నామలే ఏమన్నాడు అక్కడ అక్కడ ఇండియా కాంక్లేవ్ చెప్తున్నాడు, ఎన్ని గెలవాలో నువ్వు అన్నాడు. 32 33 చెప్తున్నాడు. అది జరిగే పనేనా అన్నట్టు ఎమ్మెల్యేలో వస్తాయని బ్రదర్ చెప్పాలి. ఏదో వస్తుందంటే అప్పుడు లాస్ట్ టైం 2 3 వచ్చినాయి, 4 వస్తాయని అండ కదా, అదే వర్కౌట్ జనరల్ మైండ్ మీద 30 వస్తాయని చెప్పాడు. ఓకే అన్నమలే ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఇన్ ఈజ్ ఆల్సో కంటెస్టింగ్ నౌ యాజ్ అన్ ఎంపీ. ఓకే కుప్పస్వామి ఈజ్ ఐపీఎస్ కర్ణాటక క్యాడర్ ఆయన, రిజైన్ చేసి వచ్చారు. ఇస్ మోస్ట్ పవర్ఫుల్, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, బ్రహ్మాండంగా మాట్లాడు, ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడు, చాలా బాగా మాట్లాడు, అనర్గళంగా మాట్లాడు. నేను అలా ఈ మధ్యకాలంలో ఎవరిని చూడలేదు, అనర్గళంగా మాట్లాడు, మంచి పాయింట్లు. ఇండియా టుడే కాంక్లేవ్ లో అతను కూడా చేశారు, ఓట్లన్నీ అతనే సంపాదించేసుకున్నాడు. హిస్ బికమ్ ద మ్యాన్ ఆఫ్ ద షో అన్నామలై కుప్పస్వామి, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు బీజేపీ. పిఎం గా అందరికి చాలా ఇష్టం ఆయన అంటే. సో అక్కడ కొన్ని సీట్లు రావాలి, ఇక్కడ జగన్ సీట్లు రావాలి, వీళ్ళకి కూడా వస్తాయని చేరాడు. చేరడం వాళ్ళు ఏంటి పోతా, వాళ్ళు పోయింది ఒక్క పర్సన్ కూడా, ఒకడు కూడా ఓడియారు ఇక్కడ. అవును ఆంధ్రాలో, ఇక్కడ కాదు ఆంధ్రాలో. ఇలా కలవడం వాళ్ళు వేస్తే వేస్తారు, ఇలా కలవడం వాళ్ళు నష్టపోయింది ఎవరు, చంద్రబాబు నాయుడే. సరే పవన్ కళ్యాణ్ దైవజన సర్వీస్ ఉన్న పేరు పోగొట్టేసేవాడు కాబట్టి అక్కడ స్ట్రాంగ్ లీడర్ ఎవరు, చంద్రబాబు నాయుడు. అవును ఆయనే త్యాగం చేశాడు, ఇతర త్యాగం చేయలేదు, అతనే త్యాగం చేశాడు. ప్లస్ కాపులు నిలబడే సీట్లలో అదే మన జనసేనకు వచ్చిన సీట్లు కూడా త్యాగం చేసినాడు. త్యాగం చేయటేంటి, ఆ అవతల పక్కన కాపులు గచ్చిపెట్టలేడు, అండర్స్టాండ్. కాపు కానీ జనసేనలో ఉండే క్యాండిడేట్లు అంత వెల్దీ పీపుల్ లేరు. అవును ఎక్కడ వెళ్ళి యొక్క ప్లస్ పాయింట్ అంటే బికాస్ దర్ వెల్దీ. వెల్దీ ఏంటంటే ధనం ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు. అది మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడతాను అలా మాట్లాడతాం కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకి ఏమన్నా హక్ చేసి మాట్లాడామనుకోండి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. నేను ఎలా మాట్లాడను, ఏది జరుగుతుందో ఇప్పుడు రేపటి మళ్ళీ పోలీసులు మారచ్చు. అవును ఇప్పుడు అడుగుపోయే క్వశ్చన్ పిఠాపురం గురించి కానీ ఉంటే అక్కడ చెప్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది, అందుకని వాళ్ళ మీద ఫేవర్. నేను దేశం మాత్రమే, నేను ఏమన్నా లోకేశ్వరుడా ఆర్ ఈ సృష్టి సృష్టించిన దేవుడినా కాదు కదా, జరుగుతుందని చెప్తాం. ఎవరన్నా ఎప్పుడైనా మాటలో మాట చెప్పేస్తాను. నేను ఒక అతను ఫీల్ అయ్యి వాట్సాప్ లో అడిగాడు అనమాట, ఒక బ్రాహ్మణ ఆయన, మీరు ఎక్కడ బ్యాప్రోడ్ అన్నారు. సరే బ్యాప్రోడ్ అంటే మాటలు బ్రాహ్మణ ఆయన వచ్చారు అని అడుగుతాం పూజలకి, వినాయక చవితికి అటు ఏట్లకి, ఇంకా బ్యాప్రోడ్ రాలేదు అంటావా అంటే అతనికి అతనికి ఫీల్ అయ్యాడు. బ్రాహ్మణ బ్రాహ్మణ ఆయన అనాలి అప్పటి నుంచి అలా అంట కూడా రావట్లేదు నాకు. కాబట్టి వచ్చాడు అంటాం, అది ఒకటే కాబట్టి అది ఒకటి కంబట్టి అంటాం, అంతే కదా. నేను అలా ఎందుకంటానంటే సరదాగా ఉంటుందని. దానికి ఎవరైనా ఫీల్ అయితే ఆడియన్స్ నన్ను క్షమించండి, సరదాగా ఒక ఫన్ కోసం అంటున్నాను. ఓకే అది తప్పితే ఎవరి మీద ద్వేషం ఎత్తుకుంటారు మనకి ఉండదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ హీరో ఆఫ్ దిస్ ఎలక్షన్స్. నిన్న పెట్టుకుంటా ట్రై చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు ఇచ్చాయంటే రేపు పొద్దున ఏమన్నా అయితే జైల్లో పెట్టకూడదు మరి. యాజ్ ఇట్ ఈస్ గానే మోడీ గారికి ఇతని మీద ఒక బాహుబలి కక్ష, కట్టప్ప కక్ష, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎనిమిటీ. ఇప్పుడు నేను ఒకప్పుడు తప్పు చేశాడు కాబట్టి అవును అదే. సో దాన్ని అందుకునే అమిత్ షా గారు అన్నారు ఆయన గుర్తు వచ్చిందని, మన భాషలో చెప్పుకోవడం క్షవరం అయిందని. క్షవరం అయితే కదా ఎవరో రాదట, అదే చంద్రబాబు నాయుడు గారు క్షవరం అయింది. స్టిల్ ఈజ్ అట్ ఆల్ లీడర్. ఓకే
సార్ రీసెంట్ గా మన ఇండియా టుడే వాళ్ళు ఇండియా కన్క్లేవ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు. చాలా ప్రముఖులు వస్తూ ఉంటారు అక్కడికి. అయితే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రావడం చూసాం. ఆయన్ని సిఏ గురించి అడిగారు, దానికి ఆయన తగ్గేదేలే అన్నట్టుగా సమాధానం చెప్పడం మనం చూసాం. మరి మీరేం చెప్తారు సార్ ఆయన సమాధానం గురించి? యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఆయన అసలు సిఏఏ అనేది ఇండియాలో నివసించే ముస్లింస్ కి దెబ్బ కాదు. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింస్ ని మీ యొక్క సిటిజన్షిప్ ని రికగ్నైజ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ డాక్యుమెంట్లు ఇచ్చి దెన్ యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్. అంటే ఇక్కడ చాలా మంది ముస్లింస్ లో అన్ఆర్గనైజ్డ్ గా బతికేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అదే మీకు సో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది మనసులో ఉండి ఉంటది వీళ్ళకి ఉద్దేశం. మీకు అదే ఇప్పుడు సో అది వీళ్ళు బయట పెట్టుకొచ్చి మేము సిఏకి ఒప్పుకోమని చెప్పేసి మిగతా ముస్లింస్ తో కూడా కలిసి కొంతమంది లోకల్ లీడర్లు ఆట పాడుతున్నారు. ఎప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ వచ్చేది పాస్ అయిపోయింది బిల్లు, అప్పటి నుంచి కోవిడ్ గురించి అటు గురించి ఆపి కరెక్ట్ టైంలో పెడదామని చెప్పేసి ఎలక్షన్ ముందు పెడితే ఏం చేయలేరు అని చెప్పేసి సిఏ పాస్ చేస్తారు. అమల్లోకి వచ్చేసింది అది, అవును, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అయినా కూడా చాలా మంది చాలా ఛానల్స్ దీనివల్ల చాలా భయంకరమైన లాస్ జరిగిపోతున్నట్టుగా వస్తే ఈ ఇండియా కాన్క్లేవ్ లో ఈ ప్రశ్న గురించి మెయిన్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రావటం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉండవు, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్న ముస్లింస్ కి ఎటువంటి నష్టం ఉండదు, ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ నో, ఇట్ ఈస్ ఓన్లీ బెనిఫిట్ అని చెప్పేసి ఆయన తరఫున టెక్నికల్ గా చాలా బాగా చెప్పాడు అంతే. బట్ వి విల్ నాట్ గో బ్యాక్. చాలా మంది ఒక 400-500 పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో సిఏఏ అమలు పరచకూడదని. ఎన్ని చేసినా కూడా మేము తగ్గేదేలే అంటాడు ఆయన. ఎందుకంటే ఇది మీకు మీకు అర్థం చేసుకుంటలేదు, మీరు అర్థం చేసుకునే దానికి అంచేత అమిత్ షా గారిని కాకుండా అసలు ఈ సెక్యులరిజం అనేది భారతదేశాన్ని చంపేస్తుంది నిజమా అని పూట పెట్టారు. అది రాహుల్ని యాంకర్ న్యూస్ యాంకర్ ఫ్రమ్ ఇండియా టుడే, అందులో 76% సిఏఏ వల్ల నష్టం లేదు మంచిదే అని వచ్చింది. అందులో ముస్లింస్ కూడా వీళ్ళ తరఫు మాట్లాడే వాళ్ళు ఉన్నారు డిబేట్ లో, అందులోనే ఉన్నారు ముస్లింస్, హిందూస్ కూడా ఉన్నారు. ఫర్ అండ్ అగేనిస్ట్ గా మాట్లాడిన ఆ ఇండియా కాంక్లేవ్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, వాళ్ళు బాగా మాట్లాడారు, వీళ్ళు బాగా మాట్లాడారు. ఓకే వీళ్ళు చెప్పినయే బాగుందని ప్రజల్లో ఓటు వేయమన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, 1,000 మంది 2,000 మంది ఉన్నారు. బేట్ నొక్కారు 76% వచ్చింది. ఇది సిఏ వల్ల నష్టం లేదు, సిఏ వల్ల మంచిగా జరుగుద్ది అని చెప్పి దట్ ఈస్ వాట్ అమిత్ షా వాజ్ ట్రైడ్ ఎక్స్ప్లెయిన్డ్ వై ఇట్ ఈస్ ఎసెన్షియల్ సిఏ ఇంప్లిమెంట్ చేయటం వల్ల. ఎన్ని కోట్లకి ఎల్ కోట్లు నిలబడదు కదా, బిల్లు పాస్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ లో దిస్ విల్ నాట్ స్టాండ్ దేర్. అయినా కూడా మీరు పిటిషన్ చేశారు, అది ఏదైన సంగతి వీళ్ళకి కావాల్సిన మీడియా కావా అవసరం వీళ్ళంటే ఇష్టం లేని మీడియా, వీళ్ళంటే బీజేపీ అంటే ఇష్టం లేని మీడియా వాళ్ళు ఎక్కువ అలరి చేస్తారు, కొంతమంది కోర్టులో పెట్టారని చెప్పేసి దట్ విల్ నాట్ వర్క్అవుట్ అని ఇండియా కాన్క్లేవ్ లో రాహుల్ చెప్పేశాడు. విచ్ విల్ నాట్ వర్క్అవుట్ అని చెప్పేసి ఎవరికి ఫర్ కాదు, అతను డిబేట్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరికి ఫర్ ఉండరు. దట్ బికాస్ వెరీ బిగ్ మీడియా సంస్థ అది ఇండియా టుడే అంటే, ఓకేనా, అందరూ వెళ్తారు అక్కడ. అన్నామలై ఆయన బీజేపీ అతను ప్రెస్ కూడా చేశారు, చాలా చాలా మంచి మార్కులు కొట్టేశాడు. సో అలాగా జనాలు తెలియాలి దాన్ని, యాక్చువల్ గా తెలుగులో డబ్ చేసి పంపాలి. అమిత్ షా గారు చేసింది తెలుగు భాష పెట్టి తెలుగు సబ్ టైటిల్స్ పెట్టి మిగతా ఛానల్ వాళ్ళు వేయాలి అండి. మరి వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు కానీ అట్లా ఇండియా కౌంట్లో చూసుకోవచ్చు. అమిత్ షా చెప్పింది 100 రూపాయలు చాలా న్యాయబద్ధంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న ముస్లింస్ దెబ్బ కాదు, కాకపోతే కొంతమంది ఇక్కడ ఓవైసీ ఉత్తరప్రదేశ్ లో ఉంటాయి కదా ముస్లిం లీడర్స్, బికాస్ యూ హ్యావ్ నియర్లీ 30-35 crores పీపుల్ 140 కోట్లలో ముస్లింస్. సో వాళ్ళకి కొన్ని లీడర్స్ ఉంటారు, వాళ్ళందరూ పెద్ద అల్లరి చేస్తారు అనమాట. ఇది ముస్లింస్ వేరు వేరు పడేయడానికి చేసే ప్రక్రియనే అయితే ఉండొచ్చు, వేరే వేరే దేశాల నుంచి అనౌథరైజ్డ్ బతకూడదు కదా, అనౌథరైజ్ గా బతుకుతున్నారు వచ్చి అనౌథరైజ్డ్ లివింగ్ అంటారు దాన్ని, దట్ ఇస్ నాట్ కరెక్ట్. దానిపై ఇప్పుడు అప్లై చేసుకోమన్నారు, నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నట్టు ప్రూవ్ చేస్తే నీకు సిటిజన్ చెప్పిస్తా ఉన్నారు. ఇంకేడు మరి జబ్బు అది కూడా చేసుకోకుండా ఊర్లో తిరిగేస్తావు, ఎప్పుడు పడినప్పుడు వచ్చేస్తావు, కంచి దాటి వచ్చేస్తావు అంటే ఎలాగా?
ఇండియాలో ఎవరు పడతాడు ఫ్రీగా వచ్చి వచ్చేయకూడదు కదా, వచ్చినా నువ్వు 6 సంవత్సరాలు అయితే నీకు నీ సిటిజన్షిప్ ఇస్తా ఉన్నారు చేసుకోమంటున్నారు అనమాట. ఇక పెద్ద ఈ సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలంటే అమిత్ షా గారు షో చూడాలి. ఇంకా చాలా మంది మాట్లాడారు దేని గురించి, అదే కొంతమంది ఉంటారు స్వీడో ఇంటలెక్చువల్స్ అంటారు అనమాట, గతంలో చేసేవాళ్ళు. ఎంతైనా కూడా దురుద్దేశం ఉంది, ఒకే రాష్ట్రం ఒకే మతం ఒకే ఎవరు అనలేదు, ఒకే మతం అని ఎవరన్నా అన్నట అయోధ్య చెప్పులు కట్టిన వెంటనే ఒకే మతం అన్నారు అని అన్నారని చెప్పారు. ఒక పెద్ద పెద్ద నిజమైన నెక్కనిచ్చేది అంటే అయోధ్యలో ఒక 10 ఎకరాలు కట్టారనుకోండి బాబ్రీ మసీద్ కూల్చి, దానికి 4-5 రెట్లు ఎక్కువ ఇచ్చారు మాస్క్ ఎక్కడ. చాలా పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఉన్నారు ముస్లింస్ ప్రపంచంలో, వాళ్ళందరూ పూనుకుని కడుతున్నారు ది బెస్ట్ మాస్క్ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, దాని గురించి కూడా మీడియా బాగా చెప్పాలి, చెప్పారు కొన్ని కొన్ని చోట్ల తెలుగు మీడియా కూడా చెప్పాలి. బాబ్రీ మసీద్ కొలగొట్టి అయోధ్య రాముల వారు టెంపుల్ ఎలా కట్టారో దానికి 4-5 రెట్లు ఇచ్చారు వాళ్ళకి, ఇచ్చిన దానికి కూడా కట్టడానికి వాళ్ళు ఎంత సిద్ధపడ్డారంటే దే ఆర్ వెరీ రిచ్ పీపుల్. ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారు, ఇస్లామే ఎక్కువ ఉంది, మామూలు ఉన్నారు అందులో వెరీ వెరీ రిచ్ పీపుల్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ నౌ. సో భారతదేశం డెఫినెట్ గా చాలా గొప్పది, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సో మెనీ కల్చర్స్ సో మెనీ రిలీజియన్స్. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దట్స్ వే ఎవ్రీబడి మస్ట్ షే జై భారత్ అని అనగా, మరి జై భారత్ జై హింద్ అని అనకపోయినా జై భారత్ అనాలి. ఓకే, సో దిస్ ఇస్ ద హిందుస్థాన్ యాక్చువల్లీ, బట్ స్టిల్ చాలా మంది సెపరేట్ చేయడం, కొంతమంది లీడర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓట్లు బ్యాంక్ గురించి వాళ్ళని కలవనివ్వరు అనమాట. ముస్లింస్ ఎప్పుడు కూడా సందిగ్ధంలోనే పెట్టేస్తూ ఉంటారు అదే, ఎస్పెషలీ ఇండియాలో. సో విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే.